కాంగ్రెస్డు ఏమో 3 గంటల కరెంట్ చాలంటే మన కేసీఆర్ ఏమో 3 పంటలు పండాలి అంటుండు. అని ఆలోచించారు. 3 గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, 3 పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లో పెట్టుకుని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంఖ్యలు పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంఖ్యలు పెట్టుకుని వెళ్తాడు. మీకు తెలుసు కదా, కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంఖ్యల పిల్లలు పెట్టుకుని వెళ్ళి తెలియదు వీళ్ళు ఇద్దరు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు ఏం చేస్తారా? తెలంగాణ రావద్దని శతవిధాల కచ్చ కట్టి చివరి నిమిషం దాకా తెలంగాణని ఆపుదామన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువులు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గురువు అట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గురువు అట. చంద్రబాబు వేసిన కూడా తెలియదా మనకు? గతంలో కరెంటు బిల్లులు తగ్గియ్యా నాయన, రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యి, వ్యవసాయానికి ఉచిత కరెంట్ కావాలంటే ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఎండేసుకోవాలన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడుకు గురువు ఎవరు? ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడతదా? బాగుపడదు. మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయన ఏమో కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పిలుచుకుంటాడు. ఒక్క రూపాయి కూడా అక్కడ అసెంబ్లీలో నేను అడిగిన, ఏదో మంచినీళ్ళ పైసలన్నీ చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని బల్లగుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణకి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి.